కరీంనగర్ జిల్లా మైదుపల్లి గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. రాజేందర్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ సింధు అనే యువతి మహిళా సంఘాలతో కలిసి నిరసనకు దిగింది. గత కొంతకాలంగా వీరిద్దరూ హైదరాబాద్ లో ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని సింధు రజనీకాంత్ను కోరింది. అయితే తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పి వేరే అమ్మాయితో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి సింధు ఆత్మహత్య యత్నాన్ని కూడిగట్టింది. దీంతో అతడి నిశ్చితార్థం నిలిచిపోయింది. మరోవైపు ఇంటి ముందు ధర్నా విషయం తెలుసుకున్న రాజేందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నాన్ని కొడిగట్టాడు. స్థానికంగా ఈ విషయం సంచలనంగా మారింది. గెట్ టుగెదర్ పార్టీ అప్పుడు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల నాకు ఫోన్ చేసిండు. రోజు తరచుగా ఫోన్ చేసి మాట్లాడేటోడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, నీ స్టడీ ఇక్కడ కాదు కదా, నల్గొండలో కదా అని చెప్తే నేను నీకోసం వచ్చి నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పాను సార్. మ్యారేజ్ చేసుకున్నట్టు నేను ఒప్పుకోలేదు సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో. ఒప్పుకోకపోయిన తర్వాత అట్లా రోజు వచ్చేటోడు, అడ్రస్ తెలిసిపోయింది కదా సార్, రోజు వచ్చేటోడు అట్లా రూమ్ ముందుట ఉండేటోడు సార్. రోజు వచ్చి సేమ్ క్యాష్ వల్ల నేను ఒప్పుకున్నా సార్. ఒప్పుకుంటే నా అప్పుడు వాడినా సార్, ఒప్పుకుంటున్నా కదా మళ్ళీ ఇట్లాంటి తిరిగిన తర్వాత మ్యారేజ్ చేసుకోకూడదు నేను అస్సలుగా ఊకోను. పక్క మ్యారేజ్ చేసుకున్నా అంటే సరే పక్క మ్యారేజ్ చేసుకున్నాను అట్లా. నువ్వు ఇప్పుడు ఇంత అరేజ్ చేసినా కదా అప్పుడు మ్యారేజ్ చేసుకున్నా నేను చేసుకుంటా అని చెప్పింది సార్. అన్ని రకాలుగా నమ్మించింది సార్. అక్కడ అన్ని రకాలుగా అక్కడ బాగానే ఉన్నాడు సార్.